Yeah. Sir, second question వచ్చి సార్ 1 second లాస్ట్ క్వశ్చన్ సార్. మనిషి అనేవాడు ప్రోగ్రెసివ్ అవుతూ వస్తాడు సార్, తన బ్రెయిన్ అనేది డెవలప్ అవుతూ వస్తుంది ఆలోచన ద్వారా. బట్ అనిమల్ ఎందుకు స్టార్టింగ్ నుంచి కూడా ఒక అనిమల్, ఒక డాగ్ కానీ, ఒక ఏదైనా దాని నేచర్ కానీ, దాని బ్రెయిన్ కానీ అట్లే ఉంటుంది కదా, కొన్ని ఇయర్స్ నుంచి కూడా అలాగే ఉంది. బట్ మనిషి మాత్రం ఆ ఆలోచన ద్వారా ఆలోచించడం స్టార్ట్ చేసి ఇప్పుడు మనం వాడుతున్న ఎన్నో మనం అనుభవిస్తున్నాము. అది ఎందుకు అనిమల్స్ జరగలేదు? యా, అదొకటి చిన్న డౌట్. సర్వైవబిలిటీ అండి, ఓన్లీ సర్వైవబిలిటీ. ఒకటేంటంటే ఏ జంతువుకి ప్రస్తుతానికి ఇంటెలిజెన్స్ హ్యాస్ నో సర్వైవబుల్ వాల్యూ. ఓకే, ఇది కొంచెం లోడెడ్ స్టేట్మెంట్ అనమాట. తెలివిగా ఉన్నంత మాత్రాన బతికి ఉంటామన్న గ్యారంటీ లేదు, కానీ అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే మీకు ఏదైనా డేంజర్ వస్తే బాగా తెలివైన వాళ్ళమైతే డేంజర్ నుంచి తప్పించుకునే అవకాశాలని వెతుకుతాం, రైట్? కానీ ఇంటెలిజెంట్గా ఉన్నాము అన్నంత మాత్రాన ఒక ఇన్ఫెక్షన్ మనల్ని చంపకుండా వదలదు, రైట్? సో ఇన్ఫెక్షన్ ఒక డేంజరస్ ఇన్ఫెక్షన్ కనుక వస్తే మనల్ని చంపేస్తాం. మనం తెలివైన వాళ్ళం కాబట్టి ఒక పులి మనల్ని చంపకుండా ఉండదు, అది చేయాల్సిన ప్రయత్నం అది చేస్తుంది. మనం తెలివైన వాళ్ళం అయితే దాని నుంచి తప్పించుకునే మెథడ్ని కనిపెడతాం. ఫర్ దాట్ బ్రెయిన్ ఈజ్ నెసెసరీ, అంటే అడ్వాన్స్డ్ బ్రెయిన్ ఈజ్ నెసెసరీ. మరి మిగతా జంతువులకి ఎందుకు అవసరం పడలేదు అని పాయింట్ ఏంటంటే, ఎవ్రీ యానిమల్ హ్యాస్ ఇన్వెస్టెడ్. ఓకే, ఇన్వెస్టెడ్ అంటే నేను ఇది ఫిజికల్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఎవల్యూషనరీ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఎవ్రీ యానిమల్ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ టు డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ సర్వైవల్. ఓకే, పులి అనేది తన బలంతో, తన చతురత అంటే స్నీకినెస్ తోటి జంతువుల్ని చంపి వేటాడి దాన్ని బతికించుకుంటుంది. సో కాబట్టి దాని ఎవల్యూషనరీ మెథడ్ ప్రకారం స్నీకినెస్, స్పీడ్ అలవాటైంది దానికి. జింక దాన్ని తప్పించుకోవడానికి దానికి కూడా అదే స్నీకినెస్, అంటే తప్పించుకునే స్నీకినెస్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు బండ జింకలు ఉండటం మనం చూడం, ఎందుకంటే అవి చాలా షార్ప్గా ఫాస్ట్గా పరిగెత్తాలి. సో కాబట్టి దే హ్యావ్ టు బీ స్లిమ్ అండ్ స్లెండర్, బండగా ఉంటే చచ్చిపోతాయి, రైట్? సో ఎవ్రీ ఎవల్యూషనరీ మెథడ్. సో దానికి ఎక్కడ వచ్చిందంటే దాని మ్యాక్సిమం మజిల్ స్ట్రెంగ్త్ లెగ్స్లో ఉంటుంది. మనుషుల దగ్గరకు వచ్చేసరికి మన బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా పెరిగింది అంటే, బ్రెయిన్ ఈజ్ ఆల్మోస్ట్ టేకింగ్ 30% ఆఫ్ అవర్ ఆక్సిజన్ సప్లై, రైట్? అంటే సైజ్ ఏమో 1/10 కూడా లేదు, బాడీ సైజ్లో దాని బరువు 1/10 కూడా లేదు, కానీ 30% దానికి వెళ్తుంది. సో బ్రెయిన్ ఎక్కువ ఎనర్జీ తీసుకుంటుంది కాబట్టి అదర్ ఆర్గన్స్, మిగతా బాడీ ఆర్గన్స్, మజిల్స్ కానీ ఇంకేదైనా సరే, అవన్నీ దే హ్యావ్ టు కాంప్రమైజ్. మరి కాంప్రమైజ్ అయ్యి ఎలా బతుకుతుంది? బికాస్ బ్రెయిన్ ఈజ్ గివింగ్ మచ్ బెటర్ సర్వైవల్ రేట్. తెలివిగా ఒక 5-6 జంతువులు, 5-6 మనుషులు కలిసి ఒక జంతువుని వేటాడడం. ఇప్పుడు ఒకే ఒక మనిషి నువ్వు పరిగెత్తుకెళ్ళి జింకను పట్టుకుంటే జన్మకు పట్టుకోలేడు, పరిగెత్తుకుని వెళ్ళి కుందేళ్ళు పట్టుకుంటే ఆడ వల్ల కాదు. అసలు ఎంత ఫాస్ట్! మన దగ్గర పెరిగే కుందేళ్ళు కాదు, అడవి కుందేళ్ళ సంగతి నేను చెప్పేది, రైట్? మీరు చూసే ఉంటారు, ఒక పులి కూడా పట్టుకోలేదండి కుందేల్ని. దాని పరిగెత్తే స్పీడు, దాని స్పీడ్ చూస్తే భయంకరమైన స్పీడ్లో పరిగెడతాయి, రైట్? మీరు డిస్కవరీ ఛానల్లో, నేషనల్ జియోగ్రఫిక్లో చూసే ఉంటారు కొన్ని వీడియోస్. సో మనిషికి అంటే అనిమల్స్ 30% ఆక్సిజన్ తీసుకో, బ్రెయిన్ అనేది అనిమల్స్ బ్రెయిన్ అనేది 30% ఆక్సిజన్ తీసుకోదంటారా సార్? ఇంత హెవీ ఆక్సిజన్ సప్లై లేదు, బట్ బ్రెయిన్ సైజ్ తక్కువ కంపారిటివ్లీ టు దేర్ బాడీ సైజ్. ఇప్పుడు ఎప్పుడైనా సరే బ్రెయిన్ సైజ్ తక్కువ అనగానే కొన్ని జనువులు మనకన్నా బ్రెయిన్ అనేది 240 grams కన్నా ఎక్కువ, మనం హ్యూమన్ బ్రెయిన్ కన్నా ఎక్కువ ఉంటుంది కదా వెయిట్ సార్, అది సైజ్ కానీ. మీరు లిటరల్ వెయిట్ చెప్తున్నారు, నేను అనేది కంపేర్ టు ఇట్స్ బాడీ రేషియో ప్రకారం చూడాలి. రేషియో ప్రకారం చూడాలి, అవును. ఇప్పుడు వేలు ఉందండి, వేలు బ్రెయిన్ మన చిన్న సైజ్ కార్ అంత సైజులో ఉండొచ్చు అనుకుంటా, నా డౌట్, ఐ మే బి రాంగ్ అబౌట్ ఇట్. బట్ అట్లీస్ట్ ఒక పెద్ద బస్తా అంత ఉంటుంది. ఇట్స్ అబౌట్ కంపేర్ టు ది బాడీ సైజ్ ఆఫ్ ది యానిమల్. వీ హ్యావ్ ద లార్జెస్ట్ రేషియో. ఓకే, హ్యూమన్స్ హ్యావ్ ద లార్జెస్ట్ రేషియో. ఇంకొకటి ఏంటంటే అదొక్కటే రీజన్ కాదు, దెర్ ఆర్ అదర్స్ ఆల్సో. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ న్యూరాన్స్ బ్రెయిన్లో, అంటే పర్ స్క్వేర్ సెంటీమీటర్లో న్యూరాన్స్ థిక్నెస్, డెన్సిటీ కూడా హ్యూమన్స్కి ఎక్కువ ఉంది. నేను చెప్పేది అసలు ఇది ఎందుకు వచ్చింది అనే విషయం కదా. ఇది ఎందుకు వచ్చింది అంటే ఇట్ ఈస్ గివింగ్ అదర్ బెనిఫిట్స్. ఏంటంటే కోఆర్డినేషన్ ఇస్తుంది, మన హ్యూమన్స్ని మన మిగతా జంతువుల్ని డిఫరెన్షియేట్ చేసే లిస్ట్లో ప్రధానంగా టాప్ 5లో వచ్చేది ఒకటి ఉంది. అదేంటంటే కోఆపరేషన్. ఇది మేబీ ఒక సినిమాలో కూడా చెప్పినట్టున్నారు, బట్ దిస్ ఇస్ ట్రూ. ఒక మనిషి ఇంకో మనిషితో లేదా ఇంకొక గ్రూప్ ఆఫ్ మనుషులతోటి కోఆర్డినేట్ చేసి మన ఎక్స్టెన్షన్గా వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు పులి అంటే సింగిల్గా పరిగెత్తాలి. ఇప్పుడు కొన్ని వేటకుక్కలు ఉంటాయి, వేటకుక్కలు గ్రూప్గా పనిచేస్తాయి, రైట్? వాటికి కూడా అమేజింగ్ కోఆర్డినేషన్ ఉంటుంది అనమాట, రైట్? ఒకటి ఒక సైడ్కి వెళ్తే ఇంకొకటి దాని సైడ్, దాన్ని జంతువు యొక్క పాత్ని గమనించి ఆపోజిట్ సైడ్ నుంచి అటాక్ చేయడానికి బయలుదేరుతుంది అనమాట. ఓకే, రైట్? సో వేట కుక్కలు అడవి కుక్కలకి దే హ్యావ్ దట్, దాని ఏమంటారు, కోఆర్డినేషన్ ఉంది. కాబట్టి ఈ కోఆర్డినేషన్ యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మనుషులతో ఉన్న కోఆర్డినేషన్ అనమాట. సో దోస్ ఆర్ ద బెనిఫిట్స్ దట్ బ్రెయిన్ ఈస్ గివింగ్. అందుకే మనకి మిగతా ఆర్గన్స్, మిగతా మజిల్స్, మిగతా బోన్స్ యానిమల్స్తో కంపేర్ చేసుకుంటే వీక్గా ఉన్నా సరే మనం మనుషులు అనేది టాప్ ఆఫ్ ద ఫుడ్ చైన్, అన్నిటినీ కంట్రోల్ చేసేలాగా ఎందుకు పెరిగాము అంటే బికాస్ వీ హ్యావ్ అ బెటర్ కోఆర్డినేషన్ అండ్ బెటర్ ప్రాసెసింగ్ బ్రెయిన్. అబ్సల్యూట్లీ రైట్ సార్. థ్యాంక్స్. రైట్, లీవ్ చేస్తాను స్టూడియో. థ్యాంక్ యూ సార్. రైట్.